హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్ నేను మీ రాధాకృష్ణ ఈ రోజు వీడియోలో మనము గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం ఇందులో భాగంగా మనం గమనించినట్లయితే ఏపీకి సంబంధించి ఎయిమ్స్ జాబ్స్ అని చెప్పొచ్చు కొత్తగా ఎయిమ్స్ వాళ్ళు ఏపీలో కూడా వాళ్ళ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించడం జరిగింది సో ఎయిమ్స్ అంటే అందరికి తెలిసిందే కదా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఒక హాస్పిటల్ ను పెట్టబోతున్నారు ఆ హాస్పిటల్ తో పాటు మెడికల్ కాలేజ్ కూడా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే సో ఇది కూడా మన మంగళగిరిలో రాబోతుందని చెప్పచ్చు సో దానికి సంబంధించి ఒక్క ఏపీ వాళ్ళే కాకుండా తెలంగాణ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు దాదాపు తొంభై వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు చాలా మంచి ప్యాకేజ్ తో సెంట్రల్ గవర్నమెంట్ కావాల్సినటువంటి పద్ధతిలోనే ఈ నోటిఫికేషన్ జరగబోతోంది ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా మనం క్లియర్ గా చర్చించుకుందాం అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మార్చుకోదు ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే అండ్ దీని తాలూకు పూర్తి సమాచారాన్ని నా ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ వన్ ఫోర్ ఎయిట్ వన్ మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది సీరియస్ గా ఈ జాబ్స్ అప్లై చేసే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడు డైరెక్ట్ మనము ఏపీ ఎయిమ్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోతే మీరు ఇక్కడ సరిగ్గా గమనించినట్లయితే ఇది నోటిఫికేషన్ తాలూకు పిడిఎఫ్ అని చెప్పొచ్చు ఈ పీడిఎఫ్ ను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అందించడం జరుగుతుంది అది కూడా మంగళగిరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి అటు తెలంగాణ వాళ్ళు ఇటు ఏపీ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ మీరు సరిగ్గా గమనించినట్లయితే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ గ్రూప్ మరియు పే లెవెల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముందుగా మెడికల్ ఆఫీసర్ కోసం అడుగుతున్నారు గ్రూప్ ఏ కింద తీసుకోవడం జరుగుతుంది వీళ్ళ పేమెంట్ లెవెల్ టెన్త్ కింద ఇవ్వడం జరుగుతుంది సో టోటల్ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఆ టూ వేకెన్సీస్ కూడా అన్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మెడికల్ ఫిజిషియనిస్ట్ కోసం అడుగుతున్నారు అంటే రేడియేషన్ థెరపీ మరియు ఆంకాలజీ కోసం అడగడం జరుగుతుంది గ్రూప్ ఏ కింద తీసుకోవడం జరుగుతుంది లెవెల్ టెన్ కింద పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ వన్ వేకెంట్ ఉంది అది కూడా అన్ రిజర్వ్ కేటగిరీ కింద ఇవ్వడం జరుగుతుంది అని చెప్పొచ్చు నెక్స్ట్ మెడికల్ ఫిజిషియనిస్ట్ కోసం అడుగుతున్నారు గ్రూప్ ఏ కింద తీసుకోవడం జరుగుతుంది లెవెల్ టెల్ గా తీసుకోవడం జరుగుతుందని చెప్పొచ్చు అండ్ అన్ కేటగిరీ కింద ఓన్లీ ఒక వేకెన్సీ ఉందని చెప్పొచ్చు ఆ తర్వాత క్లినికల్ సైకాలజిస్ట్ కోసం అడుగుతున్నారు గ్రూప్ ఏ కింద అండ్ లెవెల్ టెన్ గా పేమెంట్ జరగబోతోంది అన్ రిజర్వ్ కేటగిరీ కింద ఓన్లీ వన్ వేకెంట్ అని చెప్పొచ్చు ఆ తర్వాత చైల్డ్ సైకాలజిస్ట్ కోసం అడుగుతున్నారు గ్రూప్ ఏ కింద లెవెల్ టెన్ పేమెంట్ అని చెప్పొచ్చు ఓన్లీ వన్ వేకెన్సీ కింద అది కూడా అన్ కేటగిరీ కింద ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రోగ్రామర్ కోసం అడుగుతున్నారు గ్రూప్ బి కింద తీసుకోవడం జరుగుతుంది అండ్ వీళ్ళ పేమెంట్ వచ్చే లెవెల్ సెవెన్ కింద తీసుకోవడం జరుగుతుంది అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఓన్లీ వన్ వేకెన్సీ ఉందని చెప్పొచ్చు ఆ తర్వాత స్టోర్ కీపర్ కోసం అడుగుతున్నారు గ్రూప్ బి కింద తీసుకోవడం జరుగుతుంది లెవెల్ సిక్స్ గా పేమెంట్ ఉంటుందని చెప్పొచ్చు అండ్ ఓన్లీ వన్ వేకెంట్ అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ కోసం అడుగుతున్నారు గ్రూప్ బి కింద లెవెల్ సిక్స్ గా పేమెంట్ ఉంటుంది ఓన్లీ వన్ వేకెంట్ ఉంది అది కూడా కేటగిరీ కిందని చెప్పొచ్చు నెక్స్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కోసం అడుగుతున్నారు గ్రూప్ బి కింద తీసుకోవడం జరుగుతుంది లెవెల్ సిక్స్ పేమెంట్ అని చెప్పొచ్చు ఓన్లీ వేకెంట్ అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద నెక్స్ట్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ టూ కోసం అడుగుతున్నారు గ్రూప్ బి కింద తీసుకోవడం జరుగుతుంది లెవెల్ సిక్స్ పేమెంట్ ఉంటుంది అండ్ అన్ కేటగిరీ కింద ఓన్లీ టూ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు ఆ తర్వాత పర్ఫిజన్స్ కోసం అడుగుతున్నారు గ్రూప్ బి కింద అడగడం జరుగుతుంది లెవెల్ సిక్స్ పేమెంట్ అని చెప్పొచ్చు ఓన్లీ వన్ వేకెంట్ ఉంది అది కూడా అన్ రిజర్వ్డ్ కేటగిరీ అని చెప్పచ్చు నెక్స్ట్ అసిస్టెంట్ డైటీషియన్ కోసం అడుగుతున్నారు గ్రూప్ బి కింద తీసుకోవడం జరుగుతుంది లెవెల్ సిక్స్ పేమెంట్ అని చెప్పొచ్చు ఓన్లీ టూ వేకెన్సీస్ ఉన్నాయి అది కూడా అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద అని చెప్పొచ్చు నెక్స్ట్ టెక్నీషియన్స్ కోసం అడుగుతున్నారు అంటే ల్యాబొరేటరీ టెక్నిషియన్ అని చెప్పొచ్చు గ్రూప్ బి కింద తీసుకోవడం జరుగుతుంది లెవెల్ సిక్స్ పేమెంట్ అని చెప్పొచ్చు టోటల్ ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు ఇందులో అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఓబీసీ కి సంబంధించి ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్టీకి సంబంధించి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్టీకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది అండ్ ఈడబ్ల్యూ కేటగిరీ కింద ఒక వేకెన్సీ ఉంది సో ఈ విధంగా టోటల్ ల్యాబ్ టెక్నీషియన్స్ కోసం ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే టెక్నీషియన్ ఫర్ ఓటీ కోసం అడుగుతున్నారు గ్రూప్ బి కేటగిరీ కింద లెవెల్ సిక్స్ పేమెంట్ అని చెప్పొచ్చు టోటల్ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఫైవ్ వేకెన్సీస్ వచ్చేసి అన్ రిజర్వ్ కేటగిరీ కింద ఒక వేకెంట్ వచ్చేసి ఓబీసీ కింద తీసుకోవడం జరుగుతుంది సో టోటల్ గా సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎంబ్రియాలజిస్ట్ కోసం అడుగుతున్నారు గ్రూప్ బి కింద తీసుకోవడం జరుగుతుంది అండ్ లెవెల్ సిక్స్ పేమెంట్ అని చెప్పొచ్చు ఓన్లీ ఒక వేకెంట్ ఉంది అది కూడా అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద నెక్స్ట్ డెంటల్ టెక్నీషియన్ కోసం అడుగుతున్నారు గ్రూప్ సి కింద తీసుకోవడం జరుగుతుంది లెవెల్ ఫైవ్ పేమెంట్ అని చెప్పొచ్చు ఓన్లీ వన్ వేకెంట్ అది కూడా అన్ రిజర్వ్ కేటగిరీ కింద తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ విషయానికి వస్తే న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీస్ కోసం గ్రూప్ సి కింద తీసుకోవడం జరుగుతుంది లెవెల్ ఫైవ్ అని చెప్పొచ్చు ఓన్లీ వన్ కేటగిరీ కింద నెక్స్ట్ మెడికల్ రికార్డ్ టెక్నిషిన్ కోసం గ్రూప్ లెవెల్ ఫోర్ పేమెంట్ అని చెప్పొచ్చు అన్ రిజర్వ్ కేటగిరీ కింద టూ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు ఆ తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ కోసం అడుగుతున్నారు గ్రూప్ సి కింద తీసుకోవడం జరుగుతుంది లెవెల్ టూ పేమెంట్ అని చెప్పొచ్చు అన్ రిజర్వ్ కేటగిరీ కింద త్రీ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పచ్చు నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ టూ కింద తీసుకోవడం జరుగుతుంది గ్రూప్ వేకెన్సీస్ అని చెప్పొచ్చు లెవెల్ టూ కింద పేమెంట్ అనేది ఉంటుంది అన్ రిజర్వ్ కేటగిరీ కింద ఓన్లీ వన్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు నెక్స్ట్ హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ త్రీ కోసం అడుగుతున్నారు అంటే నర్సింగ్ ఆర్డర్ ఎంఎన్ఓ అని చెప్పొచ్చు గ్రూప్ సి కింద తీసుకోవడం జరుగుతుంది లెవెన్ వన్ పేమెంట్ గా ఉండబోతుంది అండ్ టోటల్ ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు అత్యధికంగా ఫార్టీ వేకెన్సీస్ ఇందులోనే మనకు కనిపిస్తాయి అండ్ ఇందులో అన్ రిజర్వ్ కేటగిరీ కింద సెవెంటీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీ కేటగిరీ వాళ్ళకి టెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి సిక్స్ ఎస్టీ వాళ్ళకి త్రీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఫోర్ ఈ విధంగా టోటల్ ఫార్టీ వేకెన్సీస్ మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు అండ్ ఫైనలీ మార్చ్ అటెండెంట్ కోసం అడుగుతున్నారు గ్రూప్ సి కింద తీసుకోవడం జరుగుతుంది లెవెన్ వన్ అని చెప్పొచ్చు ఆ రిజర్వ్ కేటగిరీ కింద టూ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయని చెప్పొచ్చు సో ఈ విధంగా టోటల్ నైన్టీ వేకెన్సీస్ మనకు అందుబాటులో ఉన్నాయి ఈ నైన్టీ వేకెన్సీస్ గాను అన్ రిజర్వ్ కేటగిరీ కింద ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు ఓబీసీ వాళ్ళకి సిక్స్టీన్ ఎస్సీ వాళ్ళకి నైన్ ఎస్టీ వాళ్ళకి ఫోర్ అండ్ ఫైనల్లీ కోసం ఫైవ్ ఈ విధంగా టోటల్ నైన్టీన్ వేకెన్సీస్ మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు సో ఇవి వచ్చేసి వేకెన్సీస్ తాలూకు లిస్ట్ కింద మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వెబ్సైట్ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో దీన్ని రెండు విధాలుగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది వాళ్ళ వల్ల గ్రూప్ కి తగ్గట్టు కొందరికి ఆన్లైన్ లో అప్లై చేయాలి మరికొందరు ఆఫ్లైన్ లో అప్లై చేయాలి అది కూడా మీకు క్లియర్ గా జరుగుతుంది నెక్స్ట్ విషయానికి వస్తే ఏజ్ లిమిట్ వాళ్ళ తాలకు క్వాలిఫికేషన్ అంతా కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఇక్కడ సరిగ్గా గమనించినట్లయితే ఇప్పుడు ఏ ఏ పోస్టులకైతే మనం చర్చించుకున్నామో వాటి తాలకు క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం డిజైరబుల్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ మీకు మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది ఆ మొబైల్ లో కూడా మీరు చెక్ చేసుకుని మీకు సంబంధించిన కేటగిరీలో అంటే ఏ పోస్ట్ సూటబుల్ అవుతారో దానికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది దాన్ని మీరు చెక్ చేసుకోగలరు నెక్స్ట్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ నోట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ కావాల్సినటువంటి గైడ్ లైన్స్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది సో దీని తాలూకు పూర్తి లింక్ ను మీరు వెబ్సైట్ లో కూడా గమనించొచ్చు డబ్ల్యూ 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 ఎయిమ్స్ మంగళగిరి డాట్ లో మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ లో మీరు అప్ పర్టికులర్స్ కంపల్సరీగా ఉండాలి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి అది కూడా జేపీజీ లో ఆ తర్వాత స్కానర్డ్ సిగ్నేచర్ ఉండాలి అది కూడా జేపీజీ ఫార్మేట్ అని చెప్పొచ్చు అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదంటే టెన్త్ ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత నెససరీ డాక్యుమెంట్స్ అంటే ఏ పోస్ట్ అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కు తగ్గట్టు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ పిడబ్ల్యూబిడి సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే అది కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ విషయానికి వస్తే టెస్ట్ సెంటర్స్ అంటే సిబిటి ఎగ్జామ్ కావాల్సినటువంటి టెస్ట్ సెంటర్స్ ఉంటాయి అవి వచ్చేసి విజయవాడ కోల్కతా భోపాల్ హైదరాబాద్ అహ్మదాబాద్ తిరువనంతపురం జైపూర్ చెన్నై ముంబై లక్నో బెంగళూరు రాయ్పూర్ ఢిల్లీ పాట్నా గౌహతి భువనేశ్వర్ సో ఈ విధంగా టోటల్ సిక్స్టీన్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు సో ఇందులో మీకు నియర్ బై ఉన్న వాటికి మీరు టెస్ట్ సెంటర్స్ గా నియమించుకోవచ్చు నెక్స్ట్ విషయానికి వస్తే మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది గ్రూప్ ఏ సంబంధించి ఇంటర్వ్యూ ఉంటుంది గ్రూప్ బి మరియు గ్రూప్ సి కేటగిరీ పోస్ట్లకు ఆన్లైన్ మోడ్ లో సిపిటీ ఎగ్జామ్ తప్పనిసరిగా ఉంటుందని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ వర్తిస్తుందని చెప్పొచ్చు ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది పిడబ్ల్యూబిడి వాళ్ళకి టెన్ ఇయర్స్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ లో అటానిమస్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ అయితే త్రీ ఇయర్స్ ఉంటుంది సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళ వాళ్ళ కేటగిరీకి సంబంధించి రెస్పెక్టివ్ గా ఉంటుందని చెప్పొచ్చు నెక్స్ట్ విషయాలు మీరు చూసుకున్నట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు చదువుకుని దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ లో అప్లై చేసిన వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అంటే ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేశారో అవన్నీ కూడా మీరు ప్రింట్అట్ తీసుకొని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి స్పీడ్ పోస్ట్ లేదంటే రిజిస్టర్ పోస్ట్ మీరు పంపించాల్సి ఉంటుంది అది కూడా విత్ టెన్ డేస్ లో మీరు పంపించాల్సి ఉంటుంది సో ఏ అడ్రస్ పంపించాలి అన్న విషయం మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది రిక్రూట్మెంట్ సెల్ రూమ్ నెంబర్ టూ వన్ సిక్స్ సెకండ్ ఫ్లోర్ లైబ్రరీ అండ్ అడ్మిట్ బిల్డింగ్ ఎయిమ్స్ మంగళగిరి గుంటూరు ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ డబల్ టూ ఫైవ్ జీరో త్రీ ఇది వచ్చేసి అడ్రస్ కింద మనం చెప్పుకోవచ్చు ఈ అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ గానీ రిజిస్టర్ పోస్ట్ గానీ మీరు పంపించాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అన్ రిజర్వ్ కేటగిరీ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫోర్టీన్ హండ్రెడ్ అప్లికేషన్ ఫీ ఉంటుంది ప్రాసెసింగ్ ఫీ కోసం హండ్రెడ్ రూపీస్ పే చేయాలి సో ఈ విధంగా టోటల్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు ఫీగా ఉంటుందని చెప్పొచ్చు అప్లికేషన్ ఫీ కింద మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది అలాగే ప్రాసెసింగ్ కోసం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఈ విధంగా టోటల్ థౌసండ్ రూపీస్ మీకు ఎస్సీ గానీ ఎస్టీ గానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అవుతుందని చెప్పొచ్చు అదే పర్సన్ విత్ డిజేబుల్స్ అయితే ఎగ్జమ్టెడ్ వీళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు ఫ్రీగానే మీరు అప్లై చేసుకోవచ్చు సో చూసారు ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు ఇందులో నేను ఏదైనా పాయింట్ మిస్ అయితే మళ్ళీ మీరు నన్ను కమెంట్ రూపేణు డెఫినెట్ గా మీకు రిప్లై ఇస్తాను సో చూసారా ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లకి అటు ఏపీ వాళ్ళు ఇటు తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కవర్ అయిందని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా పాయింట్ మిస్ అయితే కమెంట్ రూపే అడగచ్చు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో చూసారు ఫ్రెండ్స్ ఇది ఎయిమ్స్ తాలూకు ముఖ్యంగా ఏపీ ఎయిమ్స్ మంగళగిరి తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయడం మాత్రం మార్చిపోవద్దు ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే చూసారు జాబ్స్ అని చెప్పొచ్చు ఏపీ గవర్నమెంట్ తాలూకు జాబ్స్ కింద మనం చర్చించుకోవచ్చు అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని రిక్రూట్ చేస్తున్నారని చెప్పొచ్చు సో చూసారు ఫ్రెండ్స్ ఇది ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ తాలూకు పూర్తిస్తా ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు వన్స్ ఈ జాబ్స్ మీరు కొట్టారంటే లైఫ్ టైం సెటిల్మెంట్ పక్కా మీరు సెటిల్మెంట్ వస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్థాయి జాబ్స్ కింద మనం చర్చించుకోవచ్చు సో ఇలాంటి జాబ్స్ మీరు ఒకటి కొడితే మీ లైఫ్ సెట్ అయిపోయినట్లే సో దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు సో చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్నో వీడియోలు మీ ముందుకు అంతే అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న క్వారీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ లో టైప్ చేయండి వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే పనిపోలేదు గాయస్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి అండ్ దీని తాలూకు పూర్తి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు అది ఎలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ వెళ్ళండి అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ వన్ ఫోర్ ఎయిట్ వన్ సిఎం ఫోర్ అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది సీరియస్ గా ఈ జాబ్స్ అప్లై చేసే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు Thank you for watching Jai Hind